మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో 47 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మదేవందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు, దేశంలో సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని, బడుగు బలహీన వర్గాలపైన అనేక భారాలు మోపుతూ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగించిందని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీజేపీలా కాకుండా ప్రజల రైతుల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీమ భారక్, రైతులకు రైతు బీమా, రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటుతో పాటు తెలంగాణ ప్రజలకు అండగా ఉంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే అని ఆమె అన్నారు.